స్వరముగా మోగుతుండగా శాంతమగును సుఖీ వస్తుంది విశాఖమగా అర్థము అగ్ని పుష్పలు తొలగాలని విజ్ఞానపు జ్యోతులు స్వాచ్ఛమానంగా ప్రకాశంగా ప్రకాశించాలని రోటరీ విశాఖ వాళ్ళు మరియు MSrinivasa Rao అసోసియేషన్ జపాన్ అన్ని ఆఫీసులు స్ట్రాంగ్ ఫైవ్ స్టార్ రూమ్ ఇస్తుంది ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాబోతుందని తెలియజేయడం సంతోషిస్తున్నారు. అలాగే ప్రతిభ గల క్రీడాకారులకు కూడా ప్రోత్సహించమని చెప్పారు. మట్టిలో మాటికాలుంటే గ్రామాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మండలాల్లో కానీ రేజర్ కేంద్రాల్లో కూడా ఈ స్టేడియంస్ కన్స్ట్రక్ట్ చేసి తప్పనిసరిగా ప్రతిభ గల క్రీడాకారులకు కూడా ప్రోత్సహించమని చెప్పారు. వాళ్ళకి సిల్వర్ సారీ నేషనల్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి 5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన 3 లక్షలు, అలా బ్రాంజ్ మెడల్ సాధించిన వాళ్ళకి కూడా 2 లక్షలు ఇవ్వాలని భారతదేశం చెప్పారు. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఎక్సైజ్ లాగా ప్రతి జిల్లాలో సీఎం పెట్టి ఈ అన్ని జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే శ్రీకాకుళం అయిపోయింది, విజయనగరం అయిపోయింది, చిత్తూరు అయిపోయింది. రేపు మన 14వ తారీఖున సీఎం కప్ విశాఖపట్నంలో పూర్తి స్టేడియంలో నిర్వహించబోతున్నాం 3 రోజులు. దానికి 11 జిల్లాల నుంచి కూడా ఫుట్బాల్ క్రీడాకారులు కూడా పాల్గొని మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇలా 13 జిల్లాల్లో కూడా ఈ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్ మ్యాచ్ విజయవాడలో అమరావతిలో పెట్టి దానికి ముఖ్యమంత్రి గారు చంద్రమంది గారు స్వయంగా వారి చంద్రమంది గారు కూడా ఆ సీఎం గారు పదవి జరుగుతుందని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఒక క్రీడా శాఖ మంత్రిగానే కాకుండా అవంతి శ్రీనివాసరావు విద్యావేత్తలు కూడా క్రీడలకి ఎప్పుడు కూడా నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ప్రతి క్రీడాకారుడికి ఒక సోదరులాగా ఉండి ఈ క్రీడల అభివృద్ధికి నా వంతు కృషి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా చేస్తారని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఎక్కువ సేపు ఉండాలన్నా కూడా విజయనగరం పెద్దల ఉత్సవాలు ఈరోజు ప్రారంభం చేయాలి. అక్కడికి వెళ్ళాలందరూ వెయిట్ చేస్తాను. నేను వెళ్ళాలని తప్పనిసరిగా మళ్ళీ 3 రోజులు వస్తాను. వచ్చి మీ అందరూ కలుసుకుంటామని తెలియజేసుకుంటూ ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా అన్న వరదరెడ్డి గారు ఇక్కడే కూర్చున్నాడు. మరి వరదరెడ్డి గారు కూడా గట్టి చెప్పాలనుకుంటున్నా సార్. ఆయన అయినా కూడా విశాఖపట్నం పట్ల విశాఖపట్నం అభివృద్ధి పట్ల ఎంతో ప్రేమ అభిమానం వ్యక్తి. మరి వారు స్వయంగా వచ్చారని ఇన్వైట్ చేసిన తర్వాత నేను భవన్ చెప్పలేను. ఎందుకంటే నాకు పెద్దలాంటి వాడు ఆయన వరదరెడ్డి గారు. తప్పనిసరిగా వరదరెడ్డి గారికి మనసుకు ధన్యవాదాలు. రోటరీ క్లబ్ వాళ్ళు మినిస్టర్ గారికి జూట్ బ్యాగ్ మరియు టీషర్ట్ అందిస్తున్నారు. సంపూర్ణమైన పర్యావరణ రక్షణ నిమిత్తార్థమై రోటరీ క్లబ్ అభిమానులు కృషి చేస్తుంది. మినిస్టర్ గారికి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో వచ్చేస్తుంది. క్రీడల పట్ల అమితమైన ఆసక్తి కలిగి రిప్రజెంటెడ్ ఇండియాని 10th యుఎస్ లో కామన్వెల్త్ టేబుల్ అభినందనలు తెలియజేసుకుంటూ గాలాటం చేస్తున్నారు. విశాఖపట్నం కోచెస్ మా అందరికి కూడా 2 మంత్స్ శాలరీని ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యంత వైభవంగా సాగుతున్న ఈ క్రీడ ప్రారంభమైంది. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ అవంతి శ్రీనివాస గారు ఈనాటి కార్యక్రమ టోర్నమెంట్ ని ప్రారంభించారు. తప్పనిసరిగా ఇలాంటి మ్యాచ్లు అన్ని జిల్లాల్లో కూడా పెట్టి ఆ ఏపీ సీఎం కప్పు లాస్ట్లో అమరావతిలో పెట్టి దాన్ని ప్రైజు కానీ ప్రైజ్ మనీ కానీ స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పించడం జరుగుతుంది. ఈ రకంగా ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా క్రీడలను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తారు.
ఇప్పుడు చంద్రబాబు గారు గురించి ప్రెస్ మీట్ పెడదాం చెప్పానా, మధ్యాహ్నం పెడదాం, మధ్యాహ్నం పెడదాం.